అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్. ముందుగా నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రెండు క్వశ్చన్లు అడుగుతానండి. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది ఇళ్లలో బైక్ కానీ కార్ కానీ కనీసం సైకిల్ కానీ ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? ఉన్నాయా? సెకండ్ది, ఉంటే అది క్లీన్గా ఉందా, అంటే నీట్గా వాష్ చేసి చాలా క్లీన్గా ఉందా, లేకుంటే పాత సామాన్లు వేసి దానికి రెడీగా దాని డస్ట్ అదంతా పట్టేసి రెడీగా ఉందా? ఒకసారి రెండు విషయాలు ఓకేనా? ఒకవేళ క్లీన్గా ఉందంటే మాత్రం సూపర్, మీ అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ క్లీన్ చేయొచ్చు, మీరే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు, దట్స్ ఫ్యాంటాస్టిక్, అబ్సల్యూట్లీ ఓకే. ఒకవేళ క్లీన్గా లేకపోయినా, క్లీన్గా ఉన్నా కూడా ఎవ్రీ వీక్ ఒక యాక్టివిటీ చేయండి. అదేంటంటే కార్ కానీ బైక్ కానీ సైకిల్ కానీ వాష్ ప్రోగ్రామ్, కార్ వాష్ కానీ బైక్ వాష్ కానీ ప్రోగ్రామ్ పెట్టండి. ఆ వాష్ చేయడానికి పిల్లల్ని తీసుకెళ్ళి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఎంత క్లీన్గా ఎలా చేయాలని చెప్పి పిల్లలకి నేర్పించండి. పిల్లలకి అసలే బైక్ క్లీనింగ్ కార్ క్లీనింగ్ కానీ మీకు తెలుసో లేదో, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈసారి నుంచి ఫస్ట్ ఆ పని చేయండి. నెక్స్ట్ కమింగ్ సండే కానీ లేకుంటే సాటర్డే కానీ ఒక డే పెట్టుకొని అరే రండ్రా వెళ్ళి కార్ని క్లీన్ చేద్దామని చెప్పి కింద తీసుకెళ్ళండి. ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో వాళ్ళు చేయనివ్వండి, తర్వాత ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి క్లీనింగ్ యొక్క మెథడాలజీని మీరు నేర్పించండి. ఫస్ట్ డస్ట్ ఉన్నప్పుడు మీరు వెంటనే వాటర్ పోస్ట్ క్లీన్ చేశారనుకో కరెక్ట్గా రాదు. ఫస్ట్ మామూలుగా క్లీన్ చేసి తర్వాత వాటర్ పోస్ట్ క్లీన్ చేసి దాని తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేయడం ఇలాంటివి నేర్పించండి. అప్పుడు ఏమవుతుందంటే రేపటి రోజున వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చినా దాన్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారండి. అర్థమవుతుందా? వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. నేను చేస్తాను చిన్నపిల్లలు వచ్చి చేస్తున్నప్పుడు మీకే తెలియకుండా మీరు ఆ ఫన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 1 to 1.5 hours పాటు క్లీనింగ్ టైం పడుతుందండి, అది మీరు చేపించగలిగితే సూపర్. అర్థమవుతుందండి? ఫస్ట్ కార్ వాష్, బైక్ వాష్, లేకుంటే వాళ్ళ సైకిల్ని ఎలా క్లీన్ చేయించుకోవాలని చెప్పి మీరు పక్కన కూర్చోండి. అరే కిందకి వెళ్ళి నీ సైకిల్ క్లీన్ చేసుకురాపో, ఎప్పుడు చూడు ఎలా పడేస్తావు అని చెప్పకండి. మీరు వెళ్ళి మీ బైక్ క్లీన్ చేసుకోండి, వాడిని వాడి సైకిల్ క్లీన్ చేసుకోండి, చాలా బాగా నేర్చుకోగలుగుతారు. రైట్? సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.